రఘురామకృష్ణరాజు రోజు మీడియాలో ఫ్రంట్ పేజీ హెడ్డింగ్కి అయితే ముందుకే ఉంటారు. అందులో ఎస్పెషల్లీ ఆంధ్రజ్యోతికి అయితే క్లియర్గా ఉంటుంది. అందులో ఆయన వేసే అస్త్రాలు కూడా అలాగే అవతలోళ్ళు ఆలోచనలకి అతీతమైనటువంటి అస్త్రాలు వేయడంలో సిద్ధాస్తులు. అది ఇప్పుడు మరొకసారి నిరూపించారు. ఇప్పుడు ఏదైతే మొన్న ఆయన అరెస్టుకి సంబంధించినటువంటి అంశం, ఇప్పుడు రాజద్రోహం అనే చర్చ పక్కకి వెళ్ళిపోయింది. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనుకున్నారా లేదా అన్నటువంటిది పక్కకి వెళ్ళిపోయింది. మెయిన్ అస్త్రం అయితే ఏంటి, ఈవేళ తన అరెస్టుకి సంబంధించినటువంటి దాంట్లో కీలక పరిణామం. తాజాగా ఒకవైపు నరేంద్ర మోడీకి అమిత్ షాకి లేఖలు రాశారు, రెండో వైపున అది పెద్ద ఇష్యూ కాదు, అది లేఖలు రాయడం అనేది సహజంగా జరుగుతుంది. బట్ కేసీఆర్కి లేఖ రాయడం, అది గచ్చిబౌలి పోలీస్ ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోమంటూ. మొన్న అరెస్ట్ అప్పుడు ఆంధ్రా సిఐడి పోలీసులు వెళ్ళినప్పుడు గచ్చిబౌలి పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. అయితే తనని తోసేసి కారులో కూర్చోబెడతానప్పుడు పట్టించుకోలేదని, అట్లాగే అందరి దగ్గర అనుమతులు తీసుకున్నారో లేదో వెరిఫై చేయలేదని, తనని ఇబ్బంది పెడతా ఉంటే పట్టించుకోలేదని, రూల్ ప్రకారం అయితే పర్మిషన్ తీసుకోవాలి కరోనా టైంలో రాష్ట్రం దాటేటప్పుడు అది తీసుకోలేదని, ఇవన్నీ పెడుతూ వీటి మీద చర్య తీసుకోండి గచ్చిబౌలి అధికారి మీద, అట్లాగే ఆంధ్ర సిఐడి మీదనూ వీళ్ళ మీద చర్యలు తీసుకోమంటూ లేఖ రాయడం అన్నటువంటిది తన సరికొత్త అస్త్రం. తెలంగాణ ప్రభుత్వం దాని మీద స్పందిస్తుందా లైట్ తీసుకుంటుందా అనేది చూద్దాం.